కడప జిల్లా కమలాపురం పట్టణంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రాధాకృష్ణ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. కా సుప్రభాతంతో ప్రారంభం కాబడి గోపూజ, మూలమూర్తి అభిషేకం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, భజనలు, తులసి సహస్రనామార్చన, కుంకుమార్చన, నక్షత్ర కుంభహారతి, వేద స్వస్తి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని జరిపించారు. స్వామి ఆశీస్సులతో ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు బాలకృష్ణ గారు కూడా కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమికి ఉత్సవాలన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ గోపూజ చేస్తారు, ఆ తర్వాత అభిషేకం, ఆ తర్వాత అలంకరణ చేసే ప్రదర్శన జరుగుతుంది. అలాగే ముగ్గుల పోటీలు ఉంటాయి, అలాగే బండలాగుడు పోటీలు ఉంటాయి, సాయంత్రం ఉట్టి కొట్టే ప్రోగ్రాం ఉంటుంది, సాయంకాలం చిన్నపిల్లలందరూ కూడా కృష్ణ వేషధారణ వేపించేసి వాళ్ళందరూ కూడా బహుమతులు కూడా, చిన్నపిల్లలు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా బహుమతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శ్రీ శ్రీ చిన్న